స్నానం ఎందుకు వాక్యంతో చేయబడే ఆ ఉదక స్నానం ఎందుకు అంటే మన అంతరంగాన్ని శుద్ధి చేయడానికి మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి కడగబడ్డానికి లోకమాలిన్యం మనకు అంటకుండా తప్పించుకోవడానికి వాక్యం నిత్యం మనకి మనల్ని కడుగుతూ శుద్ధి చేస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ దేవునికి దగ్గర చేస్తూ మన అంతరంగంలో నూతనమైన మార్పులు పుట్టిస్తూ దినదినము దినదినము నూతనాభివృద్ధి చెందుతూ క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం వెళ్ళాలి కాబట్టి సంఘమును సమకూర్చమన్నాడు మీరు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు అర్థమవుతుందా మీరు సంఘముగా సమకూర్చబడుట మానక సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా అలా చేస్తూ ఎందుకు మరి ఎక్కువగా చేయాలి అంటే మన అంతరంగం గతంలో దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ చెడుతోనూ చీకటితోనూ నిండిపోయింది అది తొలగించటం అనేది ఒక్క రోజులు అయిపోయేది కాదు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి ఆ వ్యాధులు తగ్గాలంటే కోర్సు వాడాలి అంటాడు ఏం వాడాలి కోర్స్ ఆ కోర్సు నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు కొన్నింటికి జీవితం అంతా వాడాలి కొన్నింటికి జీవితం అంతా వాడాలి ఉదాహరణకు మీరు ఏ హార్ట్ సర్జరీ కానీ లేకపోతే గుండెలో ఏదైనా స్టంట్ కానీ వేయించుకున్నారంటే లైఫ్ లాంగ్ మందులు ఉంటాయి లైఫ్ లాంగ్ ఒక మెడిసిన్ ఇస్తాడు అది కంటిన్యూగా వాడుతూనే ఉండాలి అలా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు దీర్ఘకాలిక మందులు మనం చెడిపోయిన లోకంలో బ్రతుకుతున్నాం మనం క్రైస్తవులం కావచ్చు నూతనంగా జన్మించబడిన వారమే కావచ్చు కొత్త జన్మ పొందిన వారమే కావచ్చు వాక్యం దగ్గర ఉంది పాటలు ఉన్నాయి బైబిల్ ఉంది సహోదరుల ఐక్యత ఉంది చక్కగా మనకి ఇప్పుడున్న నెట్వర్క్ కూడా వాడుకొని చక్కగా వాక్యాలు వినే పరిస్థితి ఉంది అయినప్పటికీ మలినం అంటుకుంటుందా అంటుకోదా అంటుకుంటుందా చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిస్తే మట్టి అంటుకుంటుందా అంటుకోదా కాళ్ళకి మరి ఏం చేయాలి మళ్ళీ ఇంటికి వచ్చి కానీ ఇంటికి రాగానే కాళ్ళు ఏం చేయాలి కడుక్కోవాలి మలినం అనేది ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇల్లుంది రోజు ఊడ్చుకుంటాం ఎందుకు రోజు ఊడ్చుకుంటాం వస్తుంది కాబట్టి అలాగే మన మెదడులోనికి మన చుట్టుపక్కల వాతావరణంలో నుంచి మన చుట్టుపక్కల మనుష్యులలో నుంచి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అపవిత్రమైన అపరాధములతో పాపములతో చచ్చిన మూర్ఖులకు ఈ తరములో నుంచి చాలా చెత్త వచ్చి మనం మన మెదడు అనే హృదయంలో మన మన దేవాలయంలో అది వస్తూ ఉంటుంది అది వచ్చినప్పుడల్లా మరలా మనం ఏం పట్టుకోవాలి చీపురు పట్టుకోవాలి అర్థమైందా చెడు చూడను చెడు వినను ఆ చెడు మాట్లాడను ఇందులో చెడు మాట్లాడను అన్నది కొంతవరకు సాధ్యమేమో కానీ చెడు చూడను అన్నది చాలా అసాధ్యం ఎందుకంటే ఎందుకు అసాధ్యం అంటున్నానంటే మన చుట్టూ ఏం కనబడుతుంది మనకి చెడు కనబడతానే ఉంది ఏదో టైంలో కనబడుద్ది గుడ్డోళ్ళకైతే ఆ వెసులుబాటు ఉంటుంది ఏమి కనబడదు కానీ మనం గుడ్డోళ్ళం కాదు కదా ఏదో ఏదో టైంలో ఆ చెడు అనేది మన కంటికి కనబడద్దు అంతెందుకు ఫోన్ ఉందండి ఫోన్ తీసి మీరు ఏ ఫేస్బుక్లోకి వెళ్ళి చక్కగా వాక్యం పెట్టి మన మీరే వాక్యం ఒక పోస్ట్ చేసి బయటికి రాకుండా అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి ఎక్కడో చోట మీకు చెడు కనబడద్దా కనబడదా కనబడద్ది యూట్యూబ్లోకి వెళ్ళి వాక్యం విని అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి ఎక్కడో చోట మీకు చెడు తారసపడద్దా పడదా సో చెడు లేని రో చోటు అంటే ఏది లేదు ఈ భూమి మీద ప్రతి చోట చెడు ఉంది ప్రతి చోట మన చుట్టూ చెడే ఉంది చెడిపోయిన లోకలోనే మనం బతుకుతున్నాం కాబట్టి చెడు చూడను అనడానికి వీలు లేదు ఎక్కడో చోట కనబడద్ది మీరు ఆ సెంటర్లోకి వెళ్ళి అలా వెళ్ళిపోతున్నారనుకోండి ఏదో పోస్టర్ మీద ఏదో చెడు కనబడద్ది ఇప్పుడు పోస్టర్లు కనబడకుండా తీసేయమంటే ఒప్పుకుంటారా నేను క్రైస్తవుణ్ణి నాకు కనబడడానికి వీలు లేదు అంటే కళ్ళు మూసికు బాగుంటాడు నిన్న ఎవరు చూడమన్నాడు అంటాడు అవునా కదా సో కాబట్టి ఉంటాయి చుట్టూ ఉంది చెడు ఎక్కడ పడితే అక్కడే ఉంది కాకపోతే అది మన మనసులోనికి వచ్చి తిష్ట వేస్తేనే ప్రాబ్లం కళ్ళ ముందు నుంచి పోతే ఏ ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఎప్పుడు మన మనసులోనికి వచ్చి తిష్ట వేస్తే ప్రాబ్లం సో కాబట్టి ఎలా అయితే ఇంట్లో దుమ్ము పడితే ఊడ్చుకుంటున్నామో తడిగుడ్డలు పెట్టి తుడిచేస్తున్నామో లేకపోతే వాటర్తో కడిగేస్తున్నామో ఫినాలిస్ కడిగేస్తున్నామో ఇన్ ద సేమ్ వే మన హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు దేంతో కడిగేయాలి వాక్యంతో కడగాలి ప్రతిదాన్ని శుభ్రపరచాలి బట్టలకు మురికి అంటుకుంటుంది ఉతుక్కుంటున్నాం గిన్నెలు తోముకుంటున్నాం అంటే శుభ్రం చేసుకుంటున్నాం వాష్ చేస్తున్నాం అలాగే ఇంటిని క్లీన్ చేస్తున్నాం ఒంటిని కూడా ఏం చేస్తున్నాం క్లీన్ చేస్తున్నాం అలాగే హృదయాన్ని కూడా దేవుడు ఏం చేయమన్నాడు క్లీన్ చేయమన్నాడు కురుందీలుకి రాసిన రెండో పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనంలో అదే చెప్పబడింది కురుందీలుకి రాసిన రెండో పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు తనను కూడా కలుపుకొని మాట్లాడతాడు చాలా అద్భుతమైన మాట అది చదవండి ఒకసారి మాట చదవండి ప్రియులరా ప్రియులరా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోనొచ్చు పరిశుద్ధతను ఏం చేయాలట సంపూర్తి చేసుకోవచ్చు సంపూర్తి తర్వాత చదవండి శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము ఇదే పదం ఏపేస్ పత్రికలో మనకు కనబడుద్ది ఉదక స్నానం అన్న అన్న చోట సమస్త కల్మషమును కల్మషము నుండి మనలను మనమే పవిత్రులనుగా చేసుకొందుము తర్వాత ఇరవై ఏడు వచ్చిన కూడా చదువుదాం ఒకసారి ఎపిస్ పత్రిక ఐదవ అధ్యాయము ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఒకసారి చదవండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచు దాని కొరకు తను తాను అప్పగించుకును అంటే ఇదొక లాంగ్ టర్మ్ అనమాట లాంగ్ టర్మ్ కోచింగ్ లాగా ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అర్థమవుతుందా అప్పటికప్పుడు ఏదో ఫాస్ట్ ఫుడ్ చేసి ఇచ్చేసినట్టు ఫాస్ట్ ఫుడ్ లాగా వన్ డేలో అయిపోయే సెటిల్మెంట్ కాదు ఇది మనం చెడిపోవడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది చెప్పండి ఎన్ని ఎన్ని ఎన్నేళ్ళుగా చెడిపోయామని అడుగుతున్నాను నేను కదా బాల్యము నుండి చెడ్డదట నరుని హృదయాలోచన ఎప్పటి నుండి బాల్యం నుండి ఎప్పటి వరకు చేటది ఎప్పటి వరకు నువ్వు సత్యవాక్యం విని మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందేంత వరకు కూడా ఎందులో ఉన్నావు నువ్వు మారాలన్న యోచన లేని స్థితిలో ఉన్నావు మారాలన్న ఆలోచన కానీ మారదామన్న ఉద్దేశం కానీ మారాలి అనే నిశ్చేత కానీ ఏం లేకుండా ఒక కట్ చేసి వదిలేసిన గాలిపట్టం ఎలా తిరుగుతుందో గింగిరాలు కొట్టుకుంటూ ఎవరి చేతిలోకి తాడు లేదు అది తాడు ఒకటి చేతిలో ఉందనుకోండి అటు కావాలంటే ఆగుతాడు ఇటు కావాలంటే ఆగుతాడు ఎటు కావాలంటే అట్లా ఆగుతాడు కానీ ఎవరి చేతిలోనూ తాడు దిగిపోయింది అనుకోండి ఎవరి చేతిలోనూ లేదది దాని ఇష్టం గాలి అటు పోద్ది అలాంటి మార్పు లేని జీవితానికి గురి అయిన వాళ్ళం మనం అందరం కొన్ని సంవత్సరాల పాటు మగ్గిపోయాం అందులో ఇప్పుడు సడన్గా బయటికి తీసి వన్ డే సెటిల్మెంట్ అని ఆయన ఒక్క రోజులోని నీ దశ దశ మొత్తం మార్చేస్తానంటే అవుతుందా అందుకే పౌలు గారు అన్నారు ఆత్మకును శరీరమునకును కలిగిన సమస్త కల్మశము నుండి మనలను మనమే పవిత్రులనుగా చేసుకొందుము చేసు మనలను మనమే అన్నాడు చేసుకొందుము అన్నాడు అంటే ఒక ప్రాసెస్ నడుస్తోంది అందుకే ప్రతిరోజు అక్షయాహారం మన హృదయంలోనికి వెళ్ళడం ద్వారా ఏదైనా మలినం ఉంటే కొట్టుకుపోతా ఉంటుంది మలినం వచ్చినా కొట్టుకుపోతా ఉంటుంది మలినం పడినా కొట్టుకుపోతూ ఉంటుంది క్లీనింగ్ ప్రాసెస్ అనమాట వాక్యానికి వస్తున్నా ఉంటే క్లీనింగ్ ప్రాసెస్కి వస్తున్నాం చాకలి మన బట్టలు ఇచ్చేసినట్టే ఎందుకు చాకలి మన బట్టలు ఇచ్చాం మరలా తెల్లగా తెలుపు చేసి మన చేతులకి ఇస్తాడు ఆయనని అర్థమవుతుందా అదేవిధంగా మన జీవితాలు కూడా వాక్యం ముందుకు వస్తున్నప్పుడు ఏదైనా కల్మషం లోపల పడినా కూడా పోతూ ఉంటుంది అందుకే మనం ఎప్పుడు కూడా వాక్యం సెమినార్లు సదస్సులు అత లేకపోతే కుటుంబ సదస్సులు యువతకు సంబంధించిన సదస్సులు ఇలాంటివి నిత్యం జరుగుతూ ఉండాలి ఎందుకు జరుగుతూ ఉండాలంటే ఎక్కువ వాక్యులు ఉంటే అంత శుద్ధవుతూ ఉంటాం లేకపోతే మలినం చేరిపోద్ది చూడండి ఒక సంవత్సరం పాటు ఇల్లు వదులు ఎక్కడికైనా వెళ్ళిపోయారు అనుకోండి ఏంటి చెప్పండి పరిస్థితి ఏమైపోద్ది అంతా దుమ్ము పట్టిపోద్ది అలాగే మిమ్మల్ని వదిలేసిన అలాగే అయిపోతారు అందుకే నేను ఎప్పుడు మొత్తుకుంటుంటాను అరే నాయన ఎన్ని పనులున్నా వాక్యానికి మాత్రం మానకండి ఎక్కడైనా వాక్యం ఉంది అంటే తప్పకుండా వచ్చి హాజరవ్వండి నేర్చుకోండి మేత చాలా అవసరం మేత లేకపోతే మోతే అర్థమైందా మేత ఉంటేనే మన బ్రతుకు ముందుకు నడుస్తుంది మన బ్రతుకు బాగుంటుంది మేత లేకపోతే ఇంకేంటి వేసేయడమే ఇంకా మేత లేకపోతే మోతే మోతేసి మోతేయడమే కాబట్టి మేత చాలా ఇంపార్టెంట్ నా గొర్రెలను మేపుము నా గొర్రెలను ఖాయుము పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఎస్ మై లాడ్ నేను నేను ప్రేమిస్తున్నాను నీకే తెలుసు ఐ లవ్ యూ అన్నాడు ఐ లవ్ యూ అనగానే ఆయన ఏమన్నాడు ఓకే నా గొర్రెలను మేపుము నా గొర్రెలను ఖాయుము అన్నాడు సో కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యాహారాన్ని తీసుకుంటున్నామంటే హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని కడుక్కుంటున్నాం శుద్ధీకరించబడుతున్నాం అని అర్థం సో ఎలా కడుగుతుంది వాక్యం కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి సాధారణంగా మనుషుల్లో కొన్ని దుర్లక్షణాలు బేసిక్గా నాటుకుపోయి ఉంటాయి ఎందుకంటే విభిన్న వాతావరణాల్లో నుంచి విభిన్న పరిస్థితుల్లో నుంచి మనం సంఘంలోనికి వచ్చాం మారు మనసు పొందాం సత్యంలో కొనసాగుతున్నాం వాక్యాన్ని కట్టుబడ్డాం బాప్తిస్మం పొందాం ఇక్కడ ప్రభువు నాటిన తోటలో ప్రభువు నాటిన చెట్టుగా ఒక చక్కటి తోట సంఘం అనే తోటలో ఎదుగుతున్నాం మనం ఎదిగే క్రమంలో మరి గతంలో నుంచి వచ్చినటువంటి ఆ జాడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయా అని అంటే ఇది మైండ్ ఇది ఈ మైండ్లో పశ్చాత్తప్త భావనలు ఉంటాయేమో కానీ ఇన్బిల్ట్గా లోపల నాటుకుపోయినటువంటి కొన్ని పాత ఆ పాత జ్ఞాపకాలు ఆ పాత విధానాలు ఇవి తొందరగా పోవు ఇవి తొందరగా పోవు కొంతమందికి ఏంటంటే చాడీలు చెప్పడం ఒక అలవాటు ఉంటుంది దాన్నే బైబిల్ పరిభాషలో కొండెము అన్నాడు కొండెము అన్నాడు కొండెము అంటే ఏంటి మీకు తెలిసిన అర్థాలు చెప్పండి కొండెము అంటే ఏంటి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అంతేనా అదే కొండమా మీ ఇంటి దగ్గర చావు కొబ్బరి తెచ్చి వీళ్ళ ఇంటి దగ్గర చెప్పా ఏమంటే పలానాయ్యం చచ్చిపోయేట మీకు చెప్పమన్నాడని చెప్పా మాకు రావడం కుదరదండి రేపు వస్తామని చెప్పండి అన్నారు పట్టుకెళ్ళి అక్కడికి వచ్చి చెప్పంటే అక్కడ మాటలు ఇక్కడ చెప్పాం ఇక్కడ మాటలు అక్కడ చెప్పాం కొండమేనా అది మరి ఏంటి అంటే అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తే కొండెం అయిపోయినట్టేనా ఎక్కడో సంబంధానికి వెళ్తాం ఏమండి మీ అమ్మాయిని చేసుకుంటాను అంటున్నారండి మీకు చెప్పమన్నారండి మాకు ఇవ్వడం కుదరదయ్యా సంబంధం మాకు నచ్చలేదు సో ఇక్కడ మాటలు అక్కడ చెప్పాం అక్కడ మాటలు ఇక్కడ చెప్పాం అది అది మరి ఏంటి అంటే కొండెము అంటే అర్థం ఏంటంటే ఎస్ యువర్ రైట్ లేని దానిని కల్పించి అంటే ఒక క్రియేట్ చేసి లేదా అర్థాన్ని మార్చేసి మిత్రభేదం చేయటాన్ని కోండెము అంటారు మిత్రభేదం అంటే ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టటం ఇద్దరి మధ్యలో గొడవకు కారణం అవటం లేదా ఇద్దరిని విడగొట్టటం ఇద్దరి మధ్యనున్న సఖ్యతను పాడు చేయటం లేదా ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషంతో ఆ వ్యక్తిని కూర్చి మరొక వ్యక్తి దగ్గర చెడ్డగా చెడ్డగా మాట్లాడటం సో వీటన్నిటినీ బేస్ చేసుకుని ఏమంటాడు వాటన్నిటినీ ఏమంటాడు కొండెము అంటాడు దాని గురించి ఒకసారి లేవీకాండంలో ఒక మాట ఉంది చూద్దాం లేవీకాండం పంతొమ్మిదవ అధ్యాయము పదహారో వచ్చిన ఒకసారి చూద్దాం లేవీకాండం ఇస్రాయేలీలకి దేవుడు వ్రాయించినటువంటి మాట పంతొమ్మిదవ అధ్యాయము పదహారో వచ్చిన నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు అన్నాడు చూసారా నీ సహోదరునికి ప్రాణహాని చెయ్య చూడకూడదు నేను యహోవాను అన్నాడు నీ సహోదరులలో నీ ప్రజలలో కొండెములు ఆడుచు ఇంటింటికి తిరగకూడదు కొంతమంది స్వభావాలు అలా ఉంటాయి ఏదో ఒక చిన్న విషయాన్ని అంటే పావలా ఉంటుంది అక్కడ దానికి ముప్పావలా కలుపుతారు కలిపి ఎంత చేస్తారు చక్కగా రూపాయి చేస్తారు ఆరు రూపాయి పట్టుకు తిరుగుతారు ఇంటింటికి నేను అలాంటి వాళ్ళని చూశాను అన్నవాళ్ళు చేయత్తాలి నాకు తెలిసండి అలాంటి వాళ్ళని నేను చూశాను అన్నవాళ్ళు ఇది మీరు అడవిలో ఉన్నారా ఎడారిలో ఉన్నారా ఎప్పుడు చూడలేదా ఆ టైప్ బ్యాచ్ని మరి ఇంకేం చెయ్య అంటే నేనే ఆ టైప్ అండి నేనేం చేయత్తానంట వేటకొంప తీసి నేను అదే బ్యాచ్ అండి మమ్మల్ని చెయ్యొత్తామంటారంటే నాను చేతకపోవడం లేదా నిజంగానే చూడలేదా నేను ఏమనుకోవాలి ఏదో ఒకటి క్లారిటీ చూసామంటే చేయత్తాను లేదంటే లేదు పురుషులు స్త్రీలు కూడా చూసామంటే చేయత్తండి లేదంటే లేదు అంటే ఎవరు చూడలేదు సరే ఇంకొత్త ప్రసంగం మాట్లాడుకుందాం ఇది వద్దు మరి అంతేనా సో ఇది మనకు తెలిసిందే ఖచ్చితంగా ఈ జాబితాలోకి చాలామంది వస్తారు చేయత్తకపోయినా చాలామంది జాబితాలో ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళు మారు మనసు పొంది ప్రభు నేను పాపిని నొప్పుకొని సంఘంలోకి వచ్చేస్తారు సంఘంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు మారిపోయారు అనుకుందామా పూర్తిగా పరిపూర్ణంగా ఎక్కడో చిన్న ఉంది ఉందనుకోండి కొండ కొండలో విషం అంతా అలకపోసిస్తామండి కొండలో విషం అంతా కింద అలకపోసిస్తాం కానీ లాస్ట్లో ఎంత మిగిలిపోయిందట ఓ చొక్క మిగిలిపోయింది చొక్కే కదా అని చెప్పేసి అందులో పాలు పోసాం అనుకోండి కొండ నిండుగా కొండ నిండుగా పాలు పోసాం కానీ ఈ చుక్క ఏం చేస్తుంది కాబట్టి కొండ మొత్తం అవ్వాలి మరి మొత్తం శుద్ధ అవ్వాలంటే ఎప్పటికప్పుడు వాక్యంతో కడుగుతా ఉండాలి అర్థమైందా రకరకాల సబ్జెక్టులు కావాలి మనకి ఒక సబ్జెక్ట్ సరిపోదు కొత్త కొత్త సబ్జెక్టులు కావాలి రకరకాల భిన్నమైన కాన్సెప్ట్లు కావాలి రకరకాల ఆలోచనలు కావాలి ఎందుకంటే ఎవరికి ఏది అవసరమో ఏ మెడిసిన్ ఎప్పుడు ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలీదు సో కాబట్టి ఇక్కడ దేవుడి మాట ఈ కొండాల వల్ల కోటల బీటలు వారతాయి కొండాల వల్ల కుటుంబాలు నష్టపోతాయి కుండల వల్ల సమస్యలు ఎక్కువైపోతాయి కుండల వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి అంటే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ ఒక మాటని సమర్థవంతంగా చెప్పి కుటుంబాలను కట్టచ్చు ఒక మాటని అర్థం మార్చేసి విడగొట్టచ్చు అదే భాష రకరకాలుగా వాడచ్చు రకరకాలుగా వాడచ్చు ఆహారం ఎంత బాగుందో అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఆహారం ఎంత బాగుందంటే దాని అర్థం ఏంటి భోజనం బాగుంది ఆహారం ఎంత బాగుందో అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఆకి హాకి మధ్యలో చిన్న స్పేస్ ఇచ్చాడు చిన్న స్పేస్ ఇచ్చాడు అప్పుడు ఏమైంది ఆ హారం ఎంత బాగుందో అదొక అర్థం మూడో అర్థం ఇంకా విచిత్రంగా ఉంటుంది ఆ హాకి మధ్యలో స్పేస్ ఇచ్చాడు అప్పుడు ఆహా రమ్ ఎంత బాగుందో అని అప్పుడు ఏమైంది అది రమ్ము విస్కీ బ్రాందీ అన్న చోటకు పోయింది ఆహారం ఎంత బాగుందో అవే అక్షరాలు వాడాడు ఆహారం ఎంత బాగుందో అవే అక్షరాలు వాడాడు ఆహా రమ్ ఎంత బాగుందో అవే అక్షరాలు వాడాడు అంటే ఒకే అక్షరాన్ని ఒకే పదాన్ని ఎన్ని విధాలుగా విడగొట్టవచ్చు మూడు విధాలుగా ఏ అక్షరం మారలేదు చూడండి ఆహారం ఎంత బాగుందో ఆ హారం ఎంత బాగుందో ఆహా రమ్ ఎంత బాగుందో సో అవే అక్షరాలు కావాలంటే మీరు రాసి చూసుకోండి మీకు అర్థమైపోతుంది అవే అక్షరాలని చక్కగా ఎక్కడ స్పేస్ ఇవ్వాలో అక్కడ స్పేస్ ఇస్తుంటే ఏమవుతుంది భావాలు మారిపోతున్నాయి అర్థాలు మారిపోతున్నాయి మొత్తం చంద్రవందర గందరగోళం అయిపోతుంది ఇలాగే ఇది నిజమా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైను తినకూడదని దేవుడు మీతో చెప్పినా అన్నాడు చెప్పిందే కదా అది చెప్పిందే చెప్పినా అంటే ఏముంది అక్కడ మీ ఆయన వెళ్ళిపోత వెళ్ళిపోతూ ఈ రా ఈరోజు రాత్రి అంతా ఇంటికి రాను చాలా బిజీ పని ఉంది అన్నాడు సరే అండి అన్న ఏ ఇబ్బంది లేదు అక్కడ ఈలోగా ఎవరో వచ్చి పక్క నుంచి కిటికీలోంచి వినేసి మీ ఆయన ఈరోజు రాత్రి అంతా ఇంటికి రానని అన్నాడా అనేసరికి అన్నాడు ఏ అంటే అన్నాడా అయిపోయింది అంతే అన్నాడు అన్నప్పుడు బాగానే ఉంది ఇబ్బంది లేదు అన్నాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టేసరికి ఇబ్బంది మొదలైంది పాప మా నిజంగానే రాత్రి అంతా ఏదో పనిలో ఉండి నా కష్టాలు పడి నా పాటలు పడి ఇంటికి వచ్చాక కుక్క కోసం చూసినట్టు చొక్కాలు హోసం చూసి ఆ ఫోన్లు చెక్ చేసి ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు టిక్కెట్ ఏటి ఆ మొక్కేటి ఏదేటి అదేటి అని చెప్పేసి నాన్న తంటాలు పెట్టి పెద్ద గొడవ పెట్టేసుకుని ఆ అది మనసులో పెట్టుకుని ఏదో ఊహించేసుకుని ఇంకేదో దానికి దాన్ని లింక్ పెట్టి ఇంకేదో దాన్ని దాన్ని గుర్తు చేసి తవ్వి పెద్ద గొడవ చేసేసి విషయం ఒకటి జరిగేది మరొకటి అన్నట్టు మధ్యాహ్నానికి ఇద్దరు కొట్టు చచ్చిపోతున్నారు అనుకోండి ఆ కిటికీలోని చూసిన ఆవిడ కడుపు చల్లగా ఉంటుంది అమ్మయ్య మజ్జిగ ఆయనంత ఆనందంగా ఉందనుకుంటుంది కదా సో ఇలాంటి క్యారెక్టర్స్ వల్ల వాట్ ఈస్ ద యూజ్ అంటున్నాడు దేవుడు ఎందుకు నీకు దరిద్రపు స్వభావం అంటే ఆ పెదాలకు లాక్ వేసుకుని బతకొచ్చు కదా ఎందుకు నీకు చెత్త స్వభావం అక్కడది ఇక్కడ ఇక్కడది అక్కడ నాకు తెలిసిన ముసలావిడ ఉండేది ప్రతిరోజు కొడుకుతో కోడలను కొట్టించేసేది ఎలా కొట్టేస్తుంది అబ్బా అంటే ఏదోటి చెప్పేసి కొట్టించేది ఆవిడ చెప్పటం వీడు కొట్టేయడం భార్యని ఆవిడ చెప్పటం వీడు కొట్టేయడం చెప్పేటప్పుడు కూడా ఆవిడ చెప్పే విధానంలో ఆ కోడలు లేనంతగా క్రియేట్ చేసి కిట్టించి అటు ఇటు కల్పించి మొత్తం మీద కొండలు చెప్పి కోడలను కొట్టించేది ఇవిట ఏమి సాధిస్తుంది చివరిలో పక్షమాతం వచ్చి మంచం పట్టేస్తే ఆ కోడలే చాకరీలు చేయాల్సి వచ్చింది సో అలాంటి దారుణ దారుణమైన మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళు ఎందుకు అలాగైపోతారో మనకే తెలియదు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి కుటుంబాలు నాశనం అయిపోతాయి సంఘాలు పాడైపోతాయి అందుకే బేసిక్గా మెంటాలిటీ మీలో ఉండడానికి ఏం లేదు వీలు లేదు కనుక నేను ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తారంటే నా నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగడానికి వీలు లేదు అంటాడు అందుకే సామెతల గ్రంథం పది పద్దెనిమిదిలో కూడా చాలా క్లియర్గా సామెతల గ్రంథం పది పద్దెనిమిది అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు అన్నాడు చూడండి కొండెము ప్రచురము చేయవాడు ఎవడట బుద్ధిహీనుడు ఎందుకంత స్పష్టంగా బుద్ధిహీనుడు అని మాట్లాడుతున్నాడు బుద్ధిమంతుడు కాదు వాడు ఈ కొండెన్ని ప్రచురం చేస్తున్నాడు వాట్ ఈస్ ద యూజ్ వీడికి ఏమైనా ఉపయోగం ఉందా కొండెం ప్రచురం చేయడం వల్ల లేదు కొండెము అంటే కల్పించబడినది అని అర్థం ఒక కల్పించబడిన దాన్ని ప్రచురం చేసి వీడు ఏ ఆనందాన్ని పొందుతున్నాడు కల్పించబడిన దాన్ని ప్రచురం చేసి వీడు ఏ సంతోషాన్ని పొందుతున్నాడు ఒక అబద్ధాన్ని వ్యాప్తి చేయటం వల్ల కలిగే ఆనందం ఏంటి నాకు అర్థం కాదు అప్పుడప్పుడు చూడండి గాసిప్ రాయుళ్ళు అంటారు ఏ రాయుళ్ళు అట గాసిప్స్ ఈ గాసిప్స్ అంటే ఏంటి మళ్ళీ గ్యాస్ గ్యాసిప్స్ అనమాట ఆ విషయాలు మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఇలాట కదా అలాట కదా అదట కదా ఇదట కదా లేనివి ఇంక ఊహించుకుంటూ తవ్వుకుంటూ విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునేవాడు ఎవరట బుద్ధిమంతుడు అంటాడు ఇక్కడ తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వేడి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి బుద్ధి లేకపోవట చేత మూడులు ఏమైపోతారంటే చచ్చిపోతారు అంటాడు అందుకే ఇది నాకు అసహ్యకరమైనది దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి మాటను బట్టి మనం లెక్క అడుగుతాను అన్నాడా లేదా అన్నాడా మాట అంటే ఇప్పుడు మనం నీటికి పన్ను కడుతున్నాం కడుతున్నాం లేదా నీటికి పన్ను కడుతున్నాం ఇంటికి పన్ను కడుతున్నాం కరెంటు వాడుకున్న దానికి వాడుకున్నంత పన్ను కడతాం తక్కువ వాడుకుంటే తక్కువ పన్ను కడతాం ఎక్కువ వాడుకుంటే ఎక్కువ పన్ను కడతాం సో అదే విధంగా మాటకు కూడా ఒక పన్ను ఉంది అర్థమైందా మాటకున్న పన్ను ఏంటంటే ఎంత వాడుకుంటావో అంత వాడేసుకో కానీ ఒకరోజు మాత్రం దానికి ఏముంటుందట లెక్క ఉంటుందట లెక్క అంటే ఎలాగా అన్లిమిటెడ్ అంటే ఓకే అన్లిమిటెడే నో లిమిట్ మాటకు నో లిమిట్ నీ ఇష్టం వాడుకున్నోడికి వాడుకున్నంత గొంతరిగిపోయేంతగా వాడుకో కానీ లెక్క ఉంటుంది అన్నాడు లెక్క ప్రతివాడు తాను మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అప్పగించవలెను అన్నాడు సో కాబట్టి నీ మాట ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకళ్ళది కొండెమైంది అనుకోండి కొండెము ప్రచురము చేయువాడు ఎవడం చదువుకున్నాం మన ఇక్కడ బుద్ధిహీనుడు బుద్ధిహీనులకు దేవుని వద్ద చూడలేదు సో ఆ బుద్ధిహీనత మనలో నుంచి పోవాలి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం కొండెం కాదు జరిగింది జరిగినట్టుగా చెప్పడం కొండం కాదు కానీ జరగనిది జరిగినట్టుగా చెప్పడం కొండెం జరగని దానిని జరిగినట్టుగా చూపించటం కొండెం జరిగిన దానిని మార్చి చెప్పటం కొండెం అర్థమవుతుందా ఇలా మిత్రభేదం చేయడం అనమాట అందుకే దేవుడు అంటున్నాడు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి మన బ్రతుకులో ఉంటే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కదా అందుకే చూడండి పద్నాలుగు వచ్చిన కూడా చూద్దాం ఒకసారి జ్ఞానులు జ్ఞానం సమకూర్చుకుంటారట మూడుల నోరు అప్పుడే ఏం చేస్తుందట నాశనం చేయును అంటున్నాడు మూడుల నోరు అప్పుడే ఏం చేస్తుంది నాశనము చేయును ఏమండి ఈ కొండలు ఎంత ప్రమాదకరమైనవి అంటే ఒక్కోసారి హత్యలు కూడా జరిగిపోతాయి వాటి వల్ల మటర్లు ఇటు కొండంతో మర్డర్ కూడా అయిపోద్ది అంటే ఈజీగా అయిపోద్ది కొండలు మడ్ర చేయడానికి కూడా ఏమవుతాయట ఒకసారి కారణాలు అవుతాయట ఒకసారి చూడండి ఎహెస్కేల్ గ్రంథం హేస్కి గ్రంథం చిన్నగా తీసుకోవద్దు కొండెన్ని ఎహెస్కేల్ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం ఎహిస్కేల్ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం కుండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు అన్నాడు చూడండి జాగ్రత్తగా కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు అంటే కొండెములు చెబితే ఏం జరిగిపోతున్నాయట నరహత్యలే జరిగిపోతున్నాయట కొండాలకి నరహత్యలే చిన్న కొండె ఉంటే చాలు నరహత్య మెఫీ భవిష్యత్తు చాలా మంచోడు అండి చాలా మంచోడు పాపం కాలు పోలియో కుంటుకాలు అయిపోద్ది ఒక ఆమె అతన్ని కింద పడేస్తే చిన్నతనంలో కాలిపోద్ది ఈ మెఫీ భవిష్యత్ అనే ఆయన ఎవరు కుమారుడు ఎస్ దా బెస్ట్ ఫ్రెండ్ కుమారుడు యోనాథానికి యోనాథాను బట్టి మెఫీ భవిష్యత్కి ఈ దావీది గారు ఆశ్రయిస్తాడు కానీ మెఫీ భవిష్యత్తు మీద అక్కడ ఉన్నటువంటి మొరొకడు సీబా అనేటువంటి మరొకడు ఏం చేస్తాడంటే దావీది గారికి ఏం చెప్తాడు కుండెలు చెప్తాడు ఆ కొండలు దావీది గారి మనసుని కొంచెం గలిబిలి చేసేస్తాయి ఈ గలిబిలి చేయడం వల్ల మెఫీ భవిష్యత్తు మీద ఉన్న ఇంపాక్ట్ తగ్గిపోద్ది వాస్తవానికి దావీదు నమ్మకూడదు నమ్మకూడదు ఎందుకంటే మెఫీ భవిష్యత్తు ఎంత యథార్థవంతుడో నేను ఒకసారి ఉండ్రాజు వరలో మాట్లాడే నీ ప్రసంగం ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది వీలైన వారు వినంటే చాలా లోతైన ప్రసంగం కొంతమంది అయితే ఆ రోజు నా ఎదురుగానే ఏడ్ చేశారు ఆ ప్రసంగానికి మెఫీ భవిష్యత్ క్యారెక్టర్ వండర్ఫుల్ క్యారెక్టర్ సచ్ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ చాలా గొప్పడు నాకు వద్దు అంటాడు అసలు నాకేం వద్దు అంటాడు ఏం ఆశించాడు అసలు ఆ సేబాకే ఇచ్చేయమంటాడు అసలు ఏం అవసరం లేదంటాడు నువ్వు బాగుంటే చాలు అంటాడు వాస్తవానికి ఆ రాజ్యానికి సౌలు తర్వాత యోనాతాను యోనాతాను తర్వాత మెఫిబోషత్ రూల్ అయితే ఎస్ వంశ పారంపర్యంగా ఆలోచిస్తే కానీ దేవుడు రాజ్యాన్ని సౌలు చేతుల నుండి తీసేవరికి ఇచ్చాడు దావిదికి ఇచ్చాడు దానికి ఊబే అయిపోయాడు ఈయన చాలా హంబుల్ క్యారెక్టర్ చాలా లోతైన మనస్తత్వం కలిగినటువంటి క్యారెక్టరు తప్పు చేయలేదు ఎక్కడ కానీ ఆ శీబా అనేవాడు పెట్టిన చిన్న మంట అది అతని జీవితంలో చాలా బాధను దుఃఖాన్ని మిగిల్చింది దావీదు కనికరించినా కూడా ఎక్కడో ఆ ఆత్మీయ అనుబంధం మధ్యలో చిన్న మెలికేసిపోయాడు ఈ శీబా అనేవాడు అది ఎంత పాతకం అంటే ఆ తర్వాత తెలుస్తుంది మనకి ఇప్పుడు తెలీదు ఆ తర్వాత తెలుస్తుంది కొంతమంది ఉంటారు బాగా చెప్పుడు మాటలు నమ్ముతుంటారు చెప్పుడు మాటలు నమ్ముతుంటారు ఈ చెప్పే వాళ్ళకి ఆ చెప్పుడు మాటలు నమ్మేవాళ్ళు ఐస్కాంతానికి వెనక మొక్కే ఉన్న సంబంధం ఉంటుంది అనమాట ఇద్దరికి ఐస్కాంతానికి ఏది అట్టుకుపోద్ది వెళ్ళి ముక్క మొక్క అతుక్కుపోద్ది ఆ రెండింటికి కొన్ని అనుభవం అవినాభావ అవినాభావం బంగారం అతుక్కుపోద్ది మళ్ళీ ఐస్కాంతానికి ఇనప మొక్కలే అతుక్కుంటాయి బంగారం అతుక్కుంటుందా అస్సలు అతుక్కోదు బంగారం అతుక్కుంటే దొంగోళు మీ చైన చుట్టూ వెనపు మొక్కలు ఐస్కాంతం మొక్కలు అట్టు అలా తిరగరు కదా సో ఇనప మొక్క అతుక్కుంటుంది అది కుండేలు చెప్పే నోటికి దురద చెవులు గలవాళ్ళు అంటే బాగా ఇష్టం అనమాట యాక్ట్ కనెక్ట్ అవుతారు ఇద్దరు కనెక్ట్ అవుతారు ఒకసారి మంచోడు కూడా ఆ మాయమాటలకు మోసపోతుంటాడు ఈ కొండలకి దానివల్ల కుటుంబాలు నష్టపోతాయి నరహత్యలు జరిగిపోతాయట అందుకే దేవుడు చాలా సీరియస్గా తీ యాక్షన్ తీసుకున్నాడు దాని మీద అరే నాయన అది అసలు వండడానికి వీలు లేదు వండడానికి వీలు లేదు చూడండి అందుకే బుద్ధిహీనుడు కొండలు చెప్పొద్దు అంటాడు నీలో ఉన్నారు నీలో ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక చూడండి మరొక మాట మనం చూస్తే కురిందీలుకి రాసిన రెండో పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై వచనంలో కూడా ఈ విషయాన్ని గురించి స్పష్టం చేస్తూ కురిందీలకి రాసిన రెండో పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం ఎందుకనగా సంఘంలో ఇరవై వచనం సంఘంలో ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నాకు ఇస్తులుగా మీరు ఉండరేమో అనియు అని సంఘాన్ని అంటున్నాడు పౌల్ గారు ఎందుకు ఉండరట నేను మీకిస్తుడుగా ఉండనేమో ఒక ఒకవేళ కలహం అసూయ క్రోధములు కక్షలు కొండెములు గొసగొసలాడుట ఉప్పొంగుట అల్లరి ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు భయపడుతున్నాను అని అంటాడు కిందకు వచ్చేసరికి ఈ ఉంటాయేమో సంఘంలో కుండేలు ఉంటాయేమో అని భయపడుతున్నాను కుండలు దాని గురించి కూడా ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం యాభై ఒక కీర్తన ఇరవై వచ్చినలో అంటాడు యాభై కీర్తన ఇరవై వచ్చును ఒకసారి చూద్దాం ఆ మాట కూడా చూద్దాం యాభై ఒక కీర్తన ఇరవై వచ్చిన నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు చూడండి అక్కడ ఏమంటాడంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతూ అంటాడు పదహారు వచ్చినలో భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిస్తున్నాడు నా కట్టడలు వివరించటకు నీకేం పని నా కట్టడలు వివరించటకు నీకేం పని నెక్స్ట్ దిద్దుబాటు నీకు అసహ్యం కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో సాంగత్యం చేసేదవు కీడు చెయ్యాలని నువ్వు నోరు తెరుస్తున్నావు అన్నాడు చూడండి జాగ్రత్తగా ఎందుకు నోరు తెరుస్తున్నాడట ఎందుకు నోరు ఓపెన్ చేశాడట కీడు చెయ్యాలని నీ నాలుక కపటము కల్పించుచున్నది అంటాడు కపటం అసలు ఏంటి స్వభావం ఏంటి ఉపయోగం దీనివల్ల నువ్వు ఎంతకాలం బతుకుతావు మహా అయితే ఒక అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు ఈ అరవై అరవై ఐదు ఏం మూట కట్టుకుంటావు ఏం ఏం సాధిస్తావు ఇది ఇది చేసి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి గోడలు పెట్టి వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర చెడ్డగా మాట్లాడి వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర చెడ్డగా మాట్లాడి ఏం సాధిస్తావు ఏం సాధించేదే ఉండదు కదా దీనివల్ల నష్టమే తప్ప ఒక్క రూపాయి కూడా లాభం రాదు చివరికి ఇంకా అవమానం ఎందుకంటే పూర్వం అయితే రికార్డింగ్లు ఉండేవి కాదు ఈ మధ్య కాలంలో ఏమయ్యే అన్ని రికార్డింగ్లే ఆడు ఫోన్ చేస్తే ఈడు రికార్డ్ చేస్తాడు ఈడు ఫోన్ చేస్తే ఆడు రికార్డ్ చేస్తాడు అప్పుడు ఇక్కడ ఒకలా చెప్పి అక్కడ ఒకలా చెప్పి అక్కడ ఒకలా చెప్పి ఇక్కడ ఒకలా చెప్పేసరికి ఇద్దరు రికార్డ్ చేశారు అనుకో ఆడీడు గినిపించి ఈడు కినిపించిన తర్వాత ఇద్దరు కలిసి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర పెట్టారనుకో ఏమైపోవాలి అప్పుడు సిగ్గుపడిపోవాలి అప్పుడు అనిపిస్తుంది ఏ మూసీ నదులునో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది అన్నిసార్లు పాచికలు పారో ఒక్కోసారి దొరికిపోతుంటాం ఎప్పుడైనా దొరికిపోయామనుకో సిగ్గు సిగ్గు అవమానం సిగ్గుపడిపోవాలి సిగ్గుపడిపోవాలి ఒకసారి మనం ఫోన్ చేసి చెప్పేటప్పుడు అవతలోడు కూడా ఆడిపక్కనే ఉంటాడు అది ఇంకా దరిద్రం అది ఆడినేస్తుంటాడు పక్కనుండి నువ్వు అలా ఆగు నాకు కూడా వినిపించి ఇంకా పక్కన ఉన్నాడు ఏం చేయగలడు ఫోన్లో చెప్పలేడు అరే బాబు వీడు ఇక్కడే ఉన్నాడు రా బాబు మెల్లిగా మాట్లాడరా అని చెప్పలేడు ఆడు మొదలెట్టేస్తాడు అక్కడ ఇంకేం లేదు అనుకుని వీడికి మొత్తం వినబడిపోద్ది ఇక్కడ ఒకసారి ఏమో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంటారు ఆ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడినవాడు ఏమంటాడు సో ఈ స్వభావం ఎప్పుడు కూడా మనకి ఏం తీసుకొస్తుంది చివరికి ఆ సిగ్గు అవమానం తీసుకొస్తా తప్ప దానివల్ల మనకు వచ్చేది రూపాయి ప్రయోజనం ఉండదు అసలు ఎందుకు అంటున్నాను నోరు మంచిది ఆ మంచిగా వాడుకుంటే బెస్ట్ కదా ఎందుకు మనం చెడ్డగా వాడుకోవాలి ఒకవేళ ఈ స్థితిలో మనలో ఎవరున్నా సరే దేవుని వాక్యం మనల్ని ఈరోజు కడగడానికి ప్రయత్నిస్తుంది ఒక సబ్బు నిర్మలంగా ఎలా చేస్తుందో మురికి పట్టిపోయిన వస్త్రాన్ని అలా మన జీవితాన్ని శుద్ధీకరించాలని దేవుని వాక్యం ప్రయత్నపడుతుంది ఈ రాత్రి మనల్ని కూర్చోబెట్టి కడుగుతోంది దేవుని వాక్యం నాకైనా మీకైనా మనందరికీ వాక్యం వర్తిస్తుంది మనందరికీ సో చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం చూస్తే ప్రియమైన దేవుని ప్రజలారా నీ నాలుక దేని కల్పిస్తుంది అంటున్నాడు కపటము కల్పిస్తుంది అంటాడు కపటం లేనిది చెప్పడానికి ప్రయత్నపడుతున్నావు ఉన్నది కాదు నువ్వు మాట్లాడేది ఉన్నది ఉన్నట్టు మాట్లాడే క్యారెక్టర్ కాదు నీది లేనిది ఏదో క్రియేట్ చేస్తున్నావు ఒక విషయం మీద ఇద్దరిని కలపడం మానేసి ఇద్దరి మధ్యలో ఏం పెడతావు చిచ్చు పెడుతున్నావు రెండోది మనసులో ఒకటి బయటకు ఒకటి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడెక్కడ చెప్తున్నావు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నావు ఈయన్ని ఇక్కడ ముఖం మీద పొగుడతావు అక్కడికి వెళ్ళి తిడతావు అలా ఎప్పుడైనా ఇక్కడ పొగిడి అక్కడ తిడుతున్నప్పుడు ఏదో రోజు ఆడ రికార్డ్ చేసి ఇక్కడ కినిపిస్తునుకో ఏమైపోతావు ఏమైపోతావు అవమానాల పాలైపోతావు దాచబడినది దాచబడిది ఏది ఉండదు మరుగైదే మరుగైపోయేది ఏది ఉండదు రహస్యములన్నీ ఏమవుతాయట ఒకరోజు వెలుగులోకి వస్తాయట రహస్యములన్నీ వెలుగులోకి వస్తాయి మరుగైనది ఏది దాచబడుతు అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నిజాయితీగా ఉన్నాడు సింహంలా ఉంటాడు కొన్నాళ్ళు అయినా ప్రాక్టీస్ చేసి చూడండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం మనసులో ఏది ఉంటే చెప్పటం తెలియని తెలియని విషయం దగ్గర నోరు మూసుకుని ఉండటం ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీద చెప్పటం మూడో వ్యక్తి గురించి మన ఇద్దరం మాట్లాడుకోకుండా ఉండటం ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడైతే మనలో డెవలప్ చేసుకుంటామో మానసిక ప్రశాంతత దాని అంతటా అదే వస్తుంది భయం ఉండదు ఇబ్బంది లేదు హాయిగా ఉంటుంది ఫీలింగ్ బరువు ఉండదు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇది ఎప్పుడైతే మనం అలవాటు చేసేసుకుంటామో అది మన క్యారెక్టర్గా ఎప్పుడైతే మారిపోతుందో అసలు సింహం కంటే టీవీగా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు టీవీగా ఎవ్వడొచ్చి మనల్ని వేలెత్తి చూపించలేరు నిన్ను కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నీ భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరు నేను వేలెత్తి చూపించలేరు అంత ధైర్యంగా ఉంటావు నువ్వు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ వాళ్ళ మాటలు వీళ్ళ దగ్గర వీళ్ళ మాటలు వాళ్ళ దగ్గర వీళ్ళకి అనుకూలంగా వీళ్ళ దగ్గర వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ దగ్గర వాడి దగ్గర వీడిదిట్టి మెప్పు పొందటం వీళ్ళ దగ్గర వాడి దిట్టి మెప్పు పొందటం ఇలాంటి చెత్త పనులు ఎప్పుడైతే చేసామో ఏదో ఒక రోజు డైరెక్ట్ అయిపోయారు అనుకోండి ఎవరైనా విషయం బయటపడిపోయింది అనుకోండి మనకున్న విలువ మొత్తం ఏమైపోద్ది తగ్గిపోద్ది విలువ ఉండదు ఇంకా వాళ్ళకి సో నీ విలువ పెరగాలి అంటే నీ మాటే నీ విలువ పెంచుతుంది నీ విలువ తగ్గిపోవాలి అంటే నీ మాటే నీ విలువని ఏం చేస్తుంది తగ్గిం చేస్తుంది సో అందుకే ఎప్పుడు కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ నిదానమే ప్రధానం లారీల మీద రాస్తుంటారు దాన్ని సరిగా అర్థం చేసుకోండి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు ఎప్పుడు సిగ్గుపడ్డు ఎప్పుడు సిగ్గుపడ్డు అర్థమైందా ఇక్కడ చదవండి తర్వాత మాటలు ఏమంటాడు నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ నీ సహోదరుని మీద ఏం చేస్తున్నావు కొండెలు చెప్పుచున్నావు నువ్వు చూసావా చూడలేదు నీకు తెలుసా తెలీదు కానీ కిట్టించేశావు ఊహించేశావు కల్పించేశావు కదలల్లేసావు చెప్పేశావు దానివల్ల నష్టాలు తప్ప లాభాలు ఉండవన్న సంగతి నీకు తెలుసు కానీ దేవుడు చాలా క్లియర్గా అడుగుతున్నాడు ఏమంటున్నాడు అంటే నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండుములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు దేన్ని మోపేవట అపనింద అంటే దెర్ ఈజ్ నో ట్రూత్ అది అక్కడ అక్కడ యథార్థం లేదు అక్కడ వాస్తవం లేదు కానీ నువ్వేం చేశావు అపనిందలు మోపుచున్నావు చూడండి అపనిందలు మోపుచున్నావు క్రూరమైన మాటలు ఘోరమైన మాటలు వ్యర్థమైన మాటలు అబద్ధాలతో కూడినటువంటి మాటలు సో తెలియని మాటలు తెలియని సంగతులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కాదది ఈ ఎప్పుడైతే ఈ స్వభావం నీలోనికి వస్తుందో ఈ ఆలోచన విధానం నీలోనికి వస్తుందో ఆటోమేటిక్గా నష్టపోతావు నష్టపోతావు అలాగే జరిగింది జరిగినట్టుగా కాకుండా వేరే విధంగా కూడా మలిచి చెప్పొచ్చు ఉన్నదాన్నే మళ్ళీ ఎలా చెప్పొచ్చు వేరే విధంగా అంటే నెగిటివ్ టాక్ నెగిటివ్ కోణంలో నెగిటివ్ కోణంలో అంటే ఉన్న విషయాన్ని చెప్తాడు ఎలా చెప్తాడు నెగిటివ్ కోణంలో చెప్తాడు సో అది కూడా చాలా ప్రమాదం చాలా ప్రమాదం కైసరుకు పండించుట న్యాయమా కాదా అన్నట్టు ఉంటుంది నీవు మా మాట లేని వాడవనియు ఎవరిని నీ లక్ష్య పెట్టని వాడవనియు ఎరుగుతాము కైసరుకు పండించుట న్యాయమా కాదా న్యాయం కాదు అన్నాడు అనుకోండి ఏం చెప్తారు వెళ్ళి కైసరకి పొన్ను ఇవ్వద్దని ఇంక మీరు ఏం చేస్తారో చేయండి నాకు కైసర అంటే లెక్కలేదంటున్నాడండి అంటారు కుండలే చెప్పారు ఏసు ప్రభు మీద ఆ రోజు వేయడానికి ముందు ఆయన మీద చెప్పినవన్నీ ఏంటవి కుండలే ఇది ఆవాల ఆయన పడగొట్టేమన్నాడండి మూడు దినాల్లో కడతానన్నాడు ఎంత పొగరగా మాట్లాడే తెలుసా అన్నారు అంతే అలాగే ఎన్నో లేని మా వార్తలు పుట్టించారట ఎన్నో నేరాలు మోపారట ఒకటి కాదు రెండు కది వీరెన్ని నేరములు మోపుచున్నారో నీ వెరగవా నీ ఉత్తరం ఏమి చెప్పకుందువా అని పిల్లతో సో నేరాల మీద నేరాలు నేరాల మీద నేరాలు మోపుతూనే ఉన్నారు సో ఆ స్వభావం మనలో ఉందనుకోండి మనం కూడా అంతే ఇక్కడికి వెళ్ళి ఆయన అలా అండి ఈయన ఇలా అండి ఆయన అలాంటి చూడండి ఈయన ఇలాంటి వాడండి ఆమె అలాంటిదండి ఈమె ఇలాంటిదండి మనకు ఒక్క రూపాయి ప్రయోజనం ఉండదు ఏదో రోజు మనం చచ్చిపోతాం ఇలాగే చచ్చిపోతాం ఇలాగే చచ్చిపోతాం ఎవడ ఆగడి భూమి మీద శాశ్వతంగా నిలిచిపోయారు ఎవ్వలేడు గొప్ప గొప్ప వాళ్ళే లోకాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు డబ్బులు కాపాడలేకపోతున్నాయి ఆస్తులు అంతస్తులు కాపాడలేకపోతున్నాయి హెలికాప్టర్ మీద విమానాల మీద విదేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకోగలిగేంత అంత డబ్బున్నోళ్ళు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ డబ్బును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈరోజు ప్రముఖ నటుడు కృష్ణరాజు గారు మరణించారు మనం వార్త చూస్తున్నాం బోల్డ్ అంత ఉంది ఆయన దగ్గర వాళ్ళ తమ్ముడు కొడుకు ప్రభాస్ గారి దగ్గర ఇంకా బోల్డ్ అంత వాళ్ళకి ఆ పూర్వాస్తులే ఆస్తులే బోల్డ్ ఉన్నాయి రాజుల బోల్డ్ అంత ఆస్తి కానీ వయసు అయిపోయిన తర్వాత ఆస్తి అక్కడికే రాదు అయిపోయింది అంతే ఇంకా టైం ఈజ్ ఓవర్ టైం లేదు ఇంక వెళ్ళిపోవడమే సంపాదించింది ఆస్తి అంతస్తు వెండి బంగారం పేరు ప్రఖ్యాతలు అన్నీ ఒడిచిపెట్టి వెళ్ళిపోవాలి నీ మంచా నీ ఏంటి నీ దగ్గర ఉన్నది అదే చూస్తారు నీ మంచా నీ చెడ ఏం మోసుకుపోతున్నావు నువ్వు నీతో ఇప్పుడు నువ్వు ఏం మోసుకుపోతావు ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఏదో రోజు మనం అయితే ఇంకా దారుణం మరి ఎలా వెళ్తాం దేవుని దగ్గరికి ఏం మోసుకుని వెళ్తాం ప్రభు బతికినంత కాలో అక్కడదిక్కడ ఇక్కడ అక్కడ మోసుకుంటూ ఏదో శాట్లో నాలుగు బియ్యం వేసుకుని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వేసుకుంటూ భుజం మీద నాలుగు వేసుకుని తిరిగాను ప్రభా తువ్వాలు వేసుకోవడం మానేశాను ఏం ఏమేసి తిరిగాను ప్రభా భుజం మీద నాలుగు బయటికి తీసి వేసుకుని తిరిగాను ప్రభా భుజం మీద తువ్వాల వేసుకుని తిరిగినట్టు బయట చెంగి వేసుకున్నట్టు నాలుగు వేసుకు తిరిగేసాను ప్రభా నాలుగు కొంపలకే ఆ కొంపకి ఈ కొంపకే నిట్టేశాను ప్రభా చక్కగా ఉంది ప్రభావ ఇప్పుడు వాళ్ళు జుట్టు జుట్టు బటుకు దెబ్బలాడుకుంటుంటే నాకు కడుపు నిండిపోయినట్టు ఉండేది ప్రభా అందులో చాలా ఎంజాయ్ చేశాను ప్రభావ నాకు ఎవరిని నచ్చడో వాడి మీదకి వెళ్ళి చక్కగా కొండేలు చెప్పుకుంటూ బతికేశాను ప్రభావ చచ్చిపోయి నీ దగ్గరకు వచ్చాను ప్రభా ఏం చేయమంటావు ప్రభావ అన్నావు అనుకో ఇంకేం చేస్తావమ్మ ఇల్లు అక్కడ గిన్నెలదామే అంటాడు అనుకుంటున్నావా ఆ దేవదోతల మధ్యకి వెళ్ళి ఆటికి కూడా కొండలు ఎట్టి అంట అంటాడు అనుకుంటున్నావా అలా అంటూ అసలు అక్కడికి వెళ్ళే ఛాన్సే దొరకదు నీకు ఎందుకంటే హృదయ రహస్యములు ఎరిగినవాడు కనుక ఇట్టి పనులు చేసినను నేను మౌననే ఉంటనేందుకు నీవు కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటైతే నీ కన్నులు ఎదుటి ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను అన్నట్టు నిన్న ఏం చేస్తారట గద్దించదను అందుకే ఈ దరిద్రపు లక్షణాన్ని దేవుడు ఎప్పుడు ఒప్పుకోలేచ్చు చూడండి సామెతల గ్రంథం పదహార అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినావు సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినావు మూర్ఖుడు కలహము పుట్టించును కొండగాడు ఇద్దరు స్నేహితులను ఎడగొట్టేస్తాడట మిత్ర భేదము చేయనంటే అర్థం ఏంటి ఇద్దరు స్నేహితులను ఏం చేస్తాడు చక్కగా ఎడగొట్టేస్తాడట కొండగాడు ఆప్యాయంగా ఉంటారు అనురాగంగా ఉంటారు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని చక్కగా తిరుగుతూ ఉంటారు ఇడికి కళ్ళు మండిపోతుంటాయి కడుపులోంచి కుళ్ళు వచ్చేస్తుంటుంది ఏదో తెలియని మంట ఉంటుంది ఆ మంట ఎందుకో తెలియదు మరిది చావును గుర్తు చేసుకుంటుంటే ఇలాంటి దుర్గుణాలు రావు మనిషికి నేను ఏదో రోజు ఏమైపోతాను చచ్చిపోతాను అనుకుంటే ఇంక దుర్గుణాలు ఏమన్నాయి ఎందుకు ఈ దుర్గుణాలు మనకప్పుడు ఏదో రోజు వెళ్ళిపోతాం అప్పుడు సత్యానికి మాత్రమే కట్టుబడాలనిపిస్తుంది కృతజ్ఞత భావం కలిగి ఉండాలనిపిస్తుంది ఈ మిత్రభేదము చేస్తారట ఈ కొండగాడు ఏం చేస్తారట మిత్రభేదము చేయును అని ఉంది చూడండి మిత్రభేదము చేయును ఈ కొండగాడి మాటలు కూడా ఎలా ఉంటాయట సామెతల గ్రంథం పద్దెనిమిది ఎనిమిది సామెతల గ్రంథం పద్దెనిమిది ఎనిమిది కొండగాని మాటలు బాబ్బాబ్బా వేడివేడి బిర్యానీలా ఉంటాయట రుచిగల భోజ్యములు మంచి వేడివేడి దమ్ బిర్యానీ వేసినట్టు వేస్తాడట మాట్లాడు కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి ఎక్కడికంటే వెళ్ళిపోతాయట బాగా లోకడుపులోకి వెళ్ళిపోతాయట బాగా లోపలికి వెళ్ళి అక్కడ అరిగిపోతాయి అరిగిపోయి లోపల అలా పెరిగిపోతాయి నాశనం అది నాశనం కొన్ని కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి అందుకే ఇప్పుడు కూడా అలాంటి లేని వార్తలు పనికి మాలిన మాటలు అసలు తగవవి ముఖ్యంగా మనకు అస్సలు తగవు ఒకప్పుడు మనం ఆ స్టేజ్లో నుంచి వచ్చిన ఖచ్చితంగా వాటిని ఏం చేసుకోవాలంటే క్లియర్ చేసేసుకోవాలి మనకు తెలుస్తుంది ఆ బుద్ధి నాలో ఉంది నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడను రెండు తగిలిస్తుంటాను ఏ విషయం అయినా సరే తగిలించకపోతే నాకు చెప్పినట్టు ఉండదండి అంటాడు ఒకడు ఆ రెండు తగిలిస్తేనే ఎలా ఉంటుందట చెప్పినట్టు ఉంటుంది లేకపోతే చెప్పినట్టు ఉండదట ఇలా అనవసరమైన గొడవలు అక్కర్లేని గొడవలు పెంట గొడవలు లేదా మనుషుల మనసుల్ని పాడు చేసే విషయాలు ఇవి చాలా ఉంటాయి అందుకే ఇన్ని విషయాలు రాశారంటే అదే సామెతల గ్రంథంలో అదే సామెతల గ్రంథంలో ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో కూడా చూడండి సోలుమోను గారు ఏం చెప్తున్నారో ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన కొండిగల మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోపు కడుపులోనికి ఏమైపోతాయట దిగిపోవును లో కడుపులోనికి దిగిపోతాయట అందుకే వద్దు ఆ భావజాలమే వద్దు ఎందుకంటే అదే సామెతల గ్రంథం ఇరవై ఆరు ఇరవైలో ఒక అద్భుతమైన మాట రాయబడింది చూడండి కట్టెలు లేని ఎడల అగ్ని ఏమైపోద్ది బేసిక్గా ఆరిపోద్ది ఎందుకంటే కట్టెలు లేవు ఇంకా మండడానికి ఏమీ లేదు కాబట్టి అగ్ని ఏమైపోద్ది ఆరిపోద్ది ఇక వీడు ఒక లేకపోతేనట కొండగా లేని ఎడల జగడము చల్లారిపోద్ది అట కొండగడ్డ లేడనుకోండి అక్కడ ఇంకేం ఉండదు జగడం ఏమైపోద్ది చల్లారిపోద్ది అక్క అలాట కదా నేను ఇలా అంది అనేసరికి మళ్ళీ గొడవ పెరుగుద్ది వాడు అలాట కదా వీడు ఇలాట కదా వాడు అన్నాడు అనేసరికి మళ్ళీ ఏమవుద్ది గొడవ పెరుగుద్ది కొన్ని కొన్ని వాళ్ళు అన్నా ఏదో కోపంలో మనం చెప్పకూడదండి మనం ఎలా ఉండాలి నోరు మూసుకుని ఉండాలి మనకి ఎందుకు అక్కర్లేదనుకున్నట్టు లేకపోతే వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలుసుకుని మనకి ఎందుకు అనుకున్నట్టు ఉండాలి తప్ప వాడు ఇలా అన్నాడయ్యా ఇలాట కదా అంటే ఏమైపోద్ది మామూలుగా ఉండదు ఇంకా నా నా పెంట అయిపోద్ది ఇలాంటి పెంటలు ఎన్నో మనం ఏదేస్తూ తిరుగుతూ ఉన్నాం అనుకోండి ఏ విధంగా మనం సంఘానికి వస్తున్నాం ఏ విధంగా మనం క్రైస్తవులు అనిపించుకుంటున్నాం ఏ విధంగా మనం దేవుని పిల్లలు అనిపించుకుంటున్నాం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి రాత్రి ఇప్పుడు దేవుడు తన వాక్యంతో మనల్ని కడగాలనుకుంటున్నాడు కాబట్టేనా ఇన్ని విషయాలు రాయించాడు లేకపోతే ఆయనకి ఏంటి ఈ కొండుగాడనే కాన్సెప్ట్ ఆయనకు అవసరం లేదు ఇంకా బోల్డ్ ఉన్నాయి రెఫరెన్స్ చూడండి ఇంకొక ఇంకొకటి చూడండి సామెతలు గ్రంథం ఇరవై ఐదు అధ్యయ ఇరవై మూడు వచ్చిన కూడా చూడండి దేవుడికి పని ఏంటి అసలు ఇరవై ఐదు ఇరవై మూడు ఉత్తరపు గాలి వాన పుట్టిస్తుందట కొండగాడి నాలుగు ఏం కనిపిస్తుంది అట ఒక దృష్టిలో ఒక దృష్టి మార్చేసిందట కళ్ళు ఎర్రగా చూస్తున్నాడు ఎవరినో చూసి అర్థం ఇందాక చెప్పాను కదా మెఫీ భవిష్యత్తు మీద గారు ఆలోచన మొత్తాన్ని ఎవడు మార్చేశాడు సేబా అన్నోడు మార్చేశాడు సేబానోడు మార్చేశాడు మెఫీ భవిష్యత్తు చాలా చాలా క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి మంచోడు అలా చాలా మంచోడు అలాంటి ఒక క్వాలిటీ కలిగిన వ్యక్తి మీద మరొక మంచి వ్యక్తికి ఏం పుట్టించేశాడు కోప దృష్టి ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు కోప దృష్టి పుట్టిస్తుంది అట చూడండి కొండగాని నాలుక ఆ కోపదృష్టి కలిగించును అంత భయంకరమైనది అనమాట కొండగా ఇంకా సామెతల గ్రంథంలో పదకొండు పదమూడు కూడా చూద్దాం చూడండి సామెతల గ్రంథం పదకొండు అధ్యాయం పదమూడు వచ్చిన కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టేస్తాడట పాప ఎవడో చెప్పుకున్నాడట బాధ ఇడికి వీళ్ళ జరిగిందయ్యా మా ఇంట్లో ఏం చేస్తాం మరి నా కర్మ అలా గాలింది ఇలా చేతది అనుకోలేదు ఇలా అయిపోయింది ఇంకేం చేస్తాం మరి క్షమించాను అది పరిస్థితి అది అని ఏదో చెప్పుకున్నాడట పాపం ఈడు విన్నాడు అయ్యో పాపం అలా జరిగిందా అర్రే నేను అసలు అనుకోలేదు అని అని ఇలాంటి కదా అలా నేను మొత్తం మీద వినేసి మొత్తం ఊరంతా కాల్చేసేటట్టు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలిసా ఆవిడ ఏం చేసిందో తెలుసా అతను ఏం చేశాడో తెలుసా మొత్తం మొత్తం స్ప్రెడ్డింగ్ స్ప్రెడ్ అయిపోయింది అలాగేదో వైరస్ స్ప్రెడ్ అయిపోయినట్టు వీడి దగ్గరకు వచ్చి ఇలాట కదా అని ఎవడని అడిగినప్పుడు అరే పాప నీకెవడు చెప్పాడంటే అంటే పాలనోడు ఆల్రెడీ భుజాన్ని వేసి తిరుగుతున్నాడు ఏంటది తువ్వాలి కాదు నాలుక ఇదే పని లాగడం బయట వేసి తిరగడం అండ్ నోట్లు ఉంటే ఎక్కడ ఇబ్బంది అయిపోద్దు అని దాన్ని ఎప్పుడు భుజం మీద వేసుకుని తిరుగుతా ఉంటారనమాట ఇంకా దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ఆడి జీవితం నాశనం అయిపోయి ఆడి చెప్పక చెప్పక నీకు చెప్పాడు పాప మాడి కాలింది ఆడి చెప్పకూడదు అనుకుంటేనే ఆ కడుపు మై స్టమక్ స్వెల్లింగ్ విత్ సీక్రెట్ అన్నట్టు చిన్నప్పుడు ఒక ట్యామర్ డ్రమ్ అని ఒక పాట ఉండేది మాకు అది ఏ తరగతి గుర్తులేదు రాజుగారికి రెండు కొమ్ములు మొలిస్తాయట అది ఈ కటింగ్ వేసేవాడు చూసేస్తాడు చూసేసి ఎవరికైనా చెప్పావో చంపేస్తానంటాడు అమ్మ ఎవరికి చెప్పకూడదు 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 అనుకుంటా అలా తిరిగి 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 కథ ఇది చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు ఉండేది తిరిగి 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 ఇంకెవరికి రాజుగారు నా పేక తీసేస్తా అన్నారు ఇంకెవరికి చెప్తాం అనుకుని ఒక చింతశటు దగ్గరికి వెళ్ళారు చింతశెట్టి చెప్పేశాడట ఇదిగో రాజుగారికి రెండు కొమ్ములు మొలిసాయి ఎవరికి చెప్పకే అన్నాడట అనేసి అమ్మయ్య ఇంక దీనికైనా చెప్పాను నా కడుపు చల్లారింది మా స్టమక్ స్వల్లింగ్ గిద్ద సీక్రెట్ అంటే నా కడుపు ఉప్పు పోతుంది సీక్రెట్ నా కడుపులో ఉండడం వల్ల అనుకుని దాన్ని చెప్పేసి ఇంటికి పోయేట ఈలోగా ఎవడో ఆ చెట్టు నరికేసి ఒక డ్రమ్ము తయారు చేసేట ఆ డ్రమ్ము కొట్టినప్పుడల్లా అది డమ్ డమ్ అనకుండా రాజుగారికి రెండు కొమ్ములు మొలిసాయి రాజుగారికి రెండు కొమ్ములు మొలిసాయి అనేది అలాగా ఆ సీక్రెట్ మొత్తం వ్యాపించింది అనేది ఆ పాటలోని సారాంశం అంటే ఎదుటోడు సీక్రెట్స్ ఎప్పుడు బయటికి చెప్పొద్దు వాడు ఏదో బాధపడి నీతో చెప్పుకున్నాడు తప్పక ఇప్పుడు కటింగ్ వేయించుకోవాలంటే వీడు వెళ్ళాలా వద్దా వెళ్ళాలి ఉత్తప్పుడు కిరీటం పెట్టి కవర్ చేస్తాడు కానీ కటింగ్ వేయించుకోవాలంటే ఏం చేయాలి ఇడు వెళ్ళాలి సో కాబట్టి చెప్పొద్దు అని చెప్పిన తర్వాత ఇంక చెప్పకరా నాయనా ఇంకెందుకు అడు బతిమలాడుకున్నాడు కదా నేను చెప్పొద్దని ఇంక అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి అయితే దాన్ని మింగేయాలి కానీ అస్సలు ఆగదండి బాబు అంటాడు అది పాపం వాడికి అడు ఒకటికి రెండికి కూడా అవ్వట ఇది చెప్పకపోతే అసలు ఆకలి ఉండదట నిద్ర పట్టదట కనీసం ఒక వందమందికైనా చెప్పేయాలండి అదేమన్నా సువార్త దౌర్భాగ్యుడ చెప్పేయడానికి సువార్త చెప్పి చావడం మళ్ళీ సువార్త చెప్పదగిన వార్త చెప్పడు మరేం చెప్తాడు చెప్పకూడనివి చెప్పుకు తిరుగుతాడు చెప్పకూడనివి ఆ పెదాలు అస్సలు మంచి పెదాలు కాదు ఆ నాలుగు అస్సలు మంచి నాలుగు కాదు చెప్తున్నాను రాసి పెట్టుకోండి అసలు విలువ ఉండదు మీ భార్య కూడా మీకు విలువ మీ భర్త కూడా మీకు విలువ ఇవ్వడు రెండు మూడు సార్లు చూస్తారు ఇదే పద్ధతి అని అర్థమైందనుకోండి మీతో ఉండడు ఎవ్వరు మాట్లాడరు దగ్గరకు కూడా రానివ్వరు పురుగును చూసినట్టు చూస్తారు కొన్నాళ్ళకి విలువ మొత్తం తగ్గిపోద్ది అవసరానికి ఆదుకునేవాడు ఉండడు కష్టం వచ్చినప్పుడు చేయుతను అందించేవాడు ఉండడు కన్నీరు వచ్చినప్పుడు తుడిచేవాడు ఉండడు చివరికి దేవుడు కూడా దగ్గరికి రానివ్వడు ఇలా అందరి చేత తృణీకరించబడి ఎవరికి కొరగాకుండా అనాథ శవంలా చచ్చిపోయి మూలబడిపోవలసిన దుస్థితికి దిగజారిపోతారు కాబట్టి ఆ లక్షణం ఇతరులకు చేటు చేసేది కాదు మనకే చేటు చేస్తుంది జాగ్రత్తగా ఆలోచిస్తే అది మనకే నష్టం చేసేది తప్ప ఇతరులకు నష్టం చేసేది కాదు అందుకే చదవండి ఏమంటున్నాడు అక్కడ కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును అన్నాడు దాయాల్సినవి ఉంటాయి చెప్పాల్సినవి ఉంటాయి సో దాయాల్సినవి ఖచ్చితంగా దాచేయాలి ఇంక చెప్పకూడదు అవి చెప్పావా వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అయిపోతాయి కొన్ని కొన్ని చెప్పకూడదు బలవంతంగా చెప్పించేస్తుంటారు అస్సలు చెప్పకూడదు చాలా తప్పది మొన్న ఎవడో ఒక దుర్మార్గుడు ఆ భార్యని జాగ్రత్తగా మెల్ట్ చేసి నేను కాలేజీలో ఉండగా ఒక అమ్మాయి వెనకాల తిరిగేవాడిని అమ్మాయి చాలా బాగుండేది అలాగే నువ్వే ఎవరైనా నువ్వు నీ వెనకాల కూడా ఎవరైనా తిరిగారా నువ్వే కూడా ఎవరైనా వెనకాల తిరిగావా అని ప్రేమగా నిమురుతు మనం మనం ఒకటి కదా మన మధ్య సీక్రెట్లు ఉండకూడదు చెప్పే పర్లేదు అన్నాడట ఈ ఏం చేసింది అమ్మ మా ఆయనే పాపం చెప్పేసుకున్నాడు కదా అది బాధ అంతా నేను కూడా ఎప్పుడో ఇంటర్లో ఉండగా ఇప్పుడు ఏమి ఒక ఆరు ఏళ్ళ కిందట ఆరు ఏడు ఏళ్ళ కిందటో ఒక కుర్రాన్ని ఇష్టపడ్డాను కదా చెప్పేద్దాంలే తప్పే ఉందని చెప్పి చెప్పేసిందట అవునండి అప్పుడు ఒకడు ఉండేవాడు బాగుండేవాడు అండి అండ్ నాకంటే బాగుండేవాడా అని కొంచెం ఇంచుమించు మీ అంత దరిద్రంగా కాదు కానీ అండి బాగానే ఉండేవాడు అండి అని మొత్తం మీద చెప్పేసరికి ఇప్పుడు ఏమైనట్టు ఈడు దొంగ ఆడేం చేసినా ఓకే ఆడెన్ని పనికి మాలిన పనులు చేసినా ఓకే ఈ అమ్మాయి మాత్రం ఎలా కావాలి వీడికి అబ్బా నీ కోసమే పుట్టా అన్నట్టు కావాలి పనికి మాలిన దౌర్భాగ్యపు స్వభావాలు ఇలాంటివి వీడెన్ని పోరంబోక పనులైనా చేసేసి ఉంటాడు అందులో ఏ తప్పు లేదు ఇంకా ఎందుకంటే నేను మగాడిని కదా మగాడంటే అంటే ఊరి మీద ఆబోతులాగా ఎన్నైనా అన్నట్టు అనమాట లెక్క ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఫ్రెష్గా పద్ధతిగా ఈడి కోసమే పుట్టారు వీడి కోసమే పెరిగారు అన్నట్టు రావాలి దగ్గరికి అది వీడు ఆలోచన విధానం అంటే వీడి తప్పులు వాళ్ళు క్షమించేయాలి గతంలో జరిగిన వాటిని కానీ వాళ్ళ తప్పులు మాత్రం వీడేం చేయడు క్షమించడు మెల్లిగా గుట్లాక్కున్నాడు గుట్లాక్కుని ఏం చేశారంటే అక్కడి నుంచి గొడవలు పెట్టడం అనుమానించడం వేధించటం కొట్టడం తిట్టడం అవి కాదు ఇవి కాదు అప్పుడు బాధకుంటున్న తల చేతులారా చే జీవితాన్ని నరకం చేసుకున్నాను ఆ రోజు చిచ్చే నేను నీకులాంటిదాన్ని కాదు అని ఎత్తే అయిపోను అంతే ఒక్క మొక్క వదిలిపోను ఆ తెలివి లేకపోవడం వల్ల ఏం చేసింది పిచ్చి పని చేసింది ఇలాంటి వాళ్ళు ఉంటారు తెలివిగా లేదు ఆడు చెప్పడు ఎవరితోనో అడిగిస్తాడు ఏ ఆడబొడుచో ఏ వదినిగారు కొత్తగా పెళ్ళి అక్కడికి వెళ్తావు కదా నువ్వు వాళ్ళతో అడిగిస్తాడు జాగ్రత్తగా సో వాళ్ళు వచ్చి ఏదో ప్రేమగా మాట్లాడినట్టు నాకు అలా ఉండేది నీకు ఉండేదా అని బియ్యం వేరుకుంటూ లైన్లో పెడతారు అవి నువ్వేదో పెద్ద గొప్ప వచ్చేస్తుంది అని ఉబ్బిపోయి తబ్బిబ్బైపోయి అవి బాబు నా వెనకాలే మంది మందిరికి ఎవరక్క నేను ఏమనుకుంటున్నావు ఆ రోజుల్లో కాలేజీలో క్వీన్ నేను ఏమనుకుంటున్నావు వదినా నేను అంటే అనుకో ఇంకా పెంటే నీ బతుకు నాశనం దరిద్రం బెట్టి చదువుకుని అమ్మగారింటికి వచ్చేయడమే ఇంకేం లేదు ఇంకా అంటే యుక్తి లేకపోవడం వల్ల తెలివి లేకపోవడం వల్ల చాలామంది ఇలా ఇప్పుడు చిన్న వయసులో బోల్డన్ ఉంటాయి ఏమో పడిపోయి ఉండవచ్చు ఇలా దారి తెప్పి ఉండొచ్చు ఏమో ఎవడో తెలిసి ఏం జరిగిందో ఎవడైక్కడ పవిత్రుడు ఏం కాదు అందరి జీవితాల్లో ఏవో పెద్ద పెద్ద కన్నాలో చిన్న చిన్న కన్నాలో ఉంటాయి అవి పట్టుకుని లాక్కుంటూ పీక్కుంటూ పోతే దేవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఆ ఎవడు నీ ఎదుట నిలవగలడు అన్నట్టు అక్కర్లేని చెత్త అవసరమా అదంతా మనకి అవసరమా అవన్నీ వెళ్ళి భర్తతోను భార్యతోనూ చెప్పుకుంటారా ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట పెంట పది ఏళ్ళ కిందట పెంట తెచ్చుకొని ఇప్పుడు అవసరమా అది అవి మళ్ళీ ఎవరితో చెప్పుకుంటే అమ్మయ్యా దొరికేసింది ఇది అనుకొని పరుగు పొరుగు పరుగు పొరుగు వెళ్ళిపోయి లేట్ ఉండదు మళ్ళీ వాళ్ళకి వాళ్ళు పనేది భుజం మీద ఇస్తే తిరగటం నువ్వు ఎంత సీక్రెట్ చెప్తావో అంత తొందరగా ఆడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తారు వాళ్ళు వీళ్ళు మొత్తం చెప్తారు ఆ కొంపల్లేరు అయిపోద్దు అందుకే అన్నాడు ఇక్కడ కొండెగాడు పరుని గుట్టు బయటపెట్టును సామెతలు ఇరవై పంతొమ్మిది కూడా ఒకసారి చూద్దాం సోల్మాన్ గారికి ఉన్న లక్షణం ఏంటంటే ఒక విషయం సార్లు చెప్తుంటాడు సామెతలు ఉన్న ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చాను కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయటపెట్టును కావున బోతుల జోలికి పోకుము ఇన్ని విషయాలు దేవుడు ఎందుకు రాయించుంటాడో క్లారిటీ వచ్చేయాలి మీకు ఇప్పటికే ఇవన్నీ ఎందుకు అసలు గ్రంథంలో ఇవన్నీ ఎందుకు నూతన నిబంధన కూడా చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండు వచ్చిన తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండు వచ్చినాం అటువలే పరిచర్య చే స్త్రీలను ఎంత కొరిందు పత్రిక చదువుకున్నాం కదా సంఘాన్ని గురించి టోటల్గా చెప్పాడు అక్కడ పురుషుల్ని స్త్రీలను ఉద్దేశించి పురుషుల్ని స్త్రీలను ఉద్దేశించి అక్కడ చెప్పాడు కొరిందు పత్రిక రెండు కొరిందులకు రాసిన రెండో పత్రిక పన్నెండు ఇరవైలో ఇక్కడ పరిచర్య స్త్రీ చేసి స్త్రీలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు పదకొండు మాన్యులై చెప్పనివారు చెప్పువారు కాదు అటువలే పరిచర్య చే స్త్రీలను మాన్యులై కుండెములు చెప్పని వారును పుట్టినోట్లో అపవాదులొద్దట అపవాదులొద్దట చూడండి అక్కడదే ఉంది అపవాదులు చెప్పకూడదు మిథానుభవము గలవారును వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను అంటాడు చూడండి పరిచర్ చేసే స్త్రీలని ఏం చెప్పొద్దు అంటున్నాడు కుండేలు చెప్పొద్దు కుండేలు చెప్పడం వల్ల ఏమైపోద్ది నష్టం కలుగుతుంది నష్టం కలుగుతుంది సో అలాంటి పరిస్థితి ఉండకూడదు తీతిపత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం తీతిపత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి నీవు హితబోధక అనుకూలమైన సంగతులను బోధించుము ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారు ఉండాలట ఇలా బోధించమని చెప్తున్నాడు ఇది బోధించు సంఘంలో ఈ బోధ మాకు అవసరమా కొండేళ్ల గురించి ఒక ప్రసంగం అంతా మాట్లాడాలమేమంటే ప్రసంగమే కదరాని ఆయన అవసరమైతే రోజంతా మాట్లాడు బోధించు ఎందుకు బోధించాలి హితబోధకు అనుకూలమైన సంగతి అట ఇది కొండేలు చెప్పొద్దు అనేది దేనికి అనుకూలమైన సంగతిట హితబోధ ఆరోగ్యకరమైన బోధక అనుకూలమైన సంగతి ఎలాగనగా వృద్ధులు మిథానుభవము గలవారు మాన్యులు స్వస్థబుద్ధి గలవారు విశ్వాస ప్రేమ సహనము లోపము లేని వారునై నై ఉండవలననియు అలాగుననే వృద్ధ స్త్రీలు కత్తిర్లటి అది కొండ కత్తిలు అంటే రెండు ఎడగొట్టేస్తారండి రెండు మొక్కలు చేసేస్తారనమాట కత్తిరి పనేంటి కలపడమా ఎడగొట్టడం కత్తిరి పనే కత్తిరించేయడం దాని పేరే కత్తిరే ఈ కొండ ఇది వృద్ధ స్త్రీలు ఏటట కొండ కత్తిలును మిగుల మద్యపాన శక్తులనే ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవులు నేను దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునే ఉండవాలని బుద్ధి చెప్పుచ్చు మంచి ఉపదేశము చేయువారునై ఉండాలని బోధించుము అంటాడు చూడండి ఈ సందర్భాలన్నిటిలో నూతన నిబంధనలో కానివ్వండి పాత నిబంధనల్లో కానివ్వండి ఎక్కడికక్కడ ఏం చెప్తున్నాడంటే కొండేలు చెప్పదు ఎందుకంటే కొండెం ప్రచురం చేస్తే కనుక నువ్వు బుద్ధిహీనుడివి దానివల్ల మిత్రభేదం తప్ప మిత్ర లాభం కలగదు విషయం ఒకవేళ నీ సహోదరుల మధ్య గొడవలు పెట్టేదిగా ఉంటే నువ్వు మౌనంగా ఉండాలి తప్ప ఆ గొడవలకు నువ్వు కారణం కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కొండేలు చెప్పే స్వభావం నీకు ఉండకూడదు అది వేస్ట్ నో యూజ్ దానివల్ల నో యూజ్ దానివల్ల పైపెచ్చు నీకు భారీ అది జీవితంలో మిగల్చబోతోంది ఇందాక నేను చెప్పినట్టుగా సింహాల్లో ఉండడం నేర్చుకోండి నోట్లోంచి వచ్చే ప్రతి మాట స్టిఫ్గా ఉండాలి అది ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి చెప్పాలనుకుంటే సూటిగా చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి మాట్లాడకూడని నిజాలు కూడా ఉంటాయి ఒక్కోసారి అవి అక్కడ ఏం చేయకూడదు మాట్లాడకూడదు అది నిజమైనప్పటికీ ఆ సందర్భంలో మాట్లాడకూడదు దానివల్ల నష్టం జరుగుతుంది అంటే ఏం చేయకూడదు మనం మాట్లాడకూడదు అర్థమవుతుందా అబద్ధం అసలే మాట్లాడకూడదు ఎప్పుడు మౌనంగా ఉండాలి ఎప్పుడు మాట్లాడాలి ఆ సెన్స్ పనిచేయాలి నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి మరీ మరీ చెప్తున్నాను కొండేలు అంటే దేవుడికి పరమ అసహ్యం పరమ అసహ్యం అలా సర్వోన్నతులైన దేవుని చేత అసహ్యింపబడే గుంపులో మీరు ఉండాలనుకుంటే కొండలు కంటిన్యూ చేయొచ్చు ఇబ్బంది ఏమి లేదు దానివల్ల మీకు మిగిలేదు కూడా ఏమి లేదు అది కరెక్ట్ కాదు అనుకుంటే ఈ రోజు నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటాడు అర్థమవుతుందా ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మన జీవితంలో కాదు ప్రాక్టీస్ చేయకుండా వినే పోతే ఏమి రాదు రేపటి నుంచి ఎవ్రీడే నేను ఈ కొండలు చెప్పకూడదు ఒకవేళ స్వభావం నాలో ఉంటే నేను చెప్పకూడదు ఉదయం లేచిన వెంటనే గుర్తు చేసుకోవాలి అదొక పేపర్ మీద రాసుకోవాలి ఉదయం లేచిగానే పేపర్ మీద లేవగానే పేపర్ మీద రాసేసుకోండి ఏమనంటే నేను ఒకళ్ళు మీలో ఆ లక్షణం ఉంటే నా కుండేలు చెప్పే లక్షణం ఉంది అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మోస్తూ ఉంటాను మార్చి చెప్తూ ఉంటాను నా భర్తకి మా ఆడపడుచుకి మా ఇంట్లో వాళ్ళకి నా స్నేహోద నా సహోదరులకి సంఘోల సభ్యులకి ఏవో లేని విషయాలు చెప్పకడే చెప్తుంటాను వాళ్ళకి వీళ్ళకి మధ్య ద్వేషం పుట్టిస్తుంటాను ప్రేమలు పెంచను పగలు పెంచుతాను ఇక్కడేమో ఇతని దగ్గర జేజేలు కొడతాను అక్కడికి వెళ్ళి తిడతాను అక్కడికి వెళ్ళి మాత్రం ఎలా చెప్తాను ఇక్కడికి కొంచెం ఇంకోలా చెప్తాను ఈ దరిద్ర స్వభావం నాలో ఉంది నేను దీన్ని దేవుని ఎదుట మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ప్రార్థనలో కూడా తండ్రి నన్ను క్షమించు ప్రభావా ఇలాంటి లక్షణంతో ఎంతకాలం బ్రతికేసాను నీ వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడావు దీన్ని నేను సరిదిద్దుకుంటాను ప్రభువా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను లేకపోతే నోరు మూసుకుంటాను చెప్పాల్సిన నిజాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పకూడదనిపిస్తే చెప్పను నాకు తెలిసినా కూడా మౌనంగా ఉంటాను ఇలాంటి మంచి లక్షణాలతో నేను బ్రతుకుతానని ఈరోజే మంచి నిర్ణయం తీసుకోండి దేవుడు మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు మీరు నిత్యజీవం వరకు వెళ్తారు ఆనందంగా సంతోషంగా ఉంటారు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు లేని ఎడల శిక్షార్హులు అవుతారు ఎంతసేపు విన్న వాక్యం మీ హృదయములలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించునుగాక ఆమెన్ పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి ఇప్పటివరకు విలువైన మాటలు వినడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం ప్రభావా మీ బిడ్డలను బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానంతో వివేకంతో నింపమని సంఘాన్ని ఇంకా బలపరచమని స్థిరపరచమని నా తమ్ముళ్లను చెల్లెమ్మలను అక్కలను అన్నయ్యలను అందరినీ మీ చేయమని క్రీస్తు క్రీస్తునామల్లో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్